Namaste. Welcome to SumanTV. Aidu Rashtrala Ennikala Phalitalapai Desavyaptanga Utkanta Nelakundi. Ee Ennikalapai Ippatike Palu Samsthalu Exit polls nirvahinchayi, andulo clear cut ga konni information ichayi. Ippudu oohinchinantaga konni parties ki majority raabothondi, prabhutvanni kuda form cheyabothundi annattuga maatladutunnayi. Asalu intiki ee exit polls lo nijam enta? ఎలా ఉండబోతున్నాయి అసలు ఫలితాలు? వీటిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు. ఢిల్లీ నుంచి వారితో మాట్లాడదాం. శాస్త్రి గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల పైన పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేశాయి. అందరికీ ఆసక్తి దానిపైన. ప్రధానంగా బీజేపీ చాలా వరకు డామినేటింగ్ గా కనపడుతూ ఉంది. ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్ లో కూడా బీజేపీ జెండా పాతుంది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ముందుగా ఈ సర్వేస్ పై మీరేం చెప్తారు సార్? అన్నిటికంటే ముందు సూర్యోదయాన్ని కంటే ముందుగా ఉండేది మనకు మాతృమూర్తి. సూర్యోదయం అయిందంటే మాతృమూర్తి, సూర్యోదయం అంటే స్త్రీమూర్తి. సో ఈ మాతృమూర్తికి స్త్రీమూర్తికి లేనిదే ఈ సూర్యోదయాలు లేవు, ఈ చంద్రోదయాలు లేవు, యుద్ధం ఈ భూమి లేదు. అటువంటి స్త్రీమూర్తి యొక్క స్త్రీ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి నా పూర్తి నమస్కారాలు. మీరున్న మీకు కూడా మీ శుభాకాంక్షలు. ఈ సమాజం పూర్తిగా స్త్రీని అసలైన స్త్రీగా గుర్తించి ఆ స్త్రీని వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తారని ఆకాంక్షిస్తూ అందుకు నా ప్రయత్నం కూడా చేస్తానని మీకు ఆమెస్తుంది. ఇంకా ఎలక్షన్కి వస్తే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఎటువంటివి అంటే మీరు అసెస్మెంట్ చేసినా కూడా యూపీ అయినా సరే, పంజాబ్ అయినా సరే, గోవా అయినా సరే, మణిపూర్ అయినా సరే, ఉత్తరాంచల్, మీకు యూపీలో ఎలక్షన్ చూస్తే వేరేగా కనబడుతుంది. ఎందుకంటే 403 సీట్లు ఉన్నాయి. 403 సీట్లకి జరిగే ఎన్నికలు చాలా స్పష్టంగా వేరేగా ఉంటాయి. ఎందుకంటే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలైనా సరే, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలైనా సరే, ఈ రెండింటికి కూడా వ్యత్యాసం. 2019లో దేశాన్ని ఉద్దేశించి దేశం యొక్క సమగ్రతను అధ్యయనం చేసి అర్థం చేసుకుని అక్కడ ఓటర్లు సమాధానం చెప్పడం జరిగింది. 2017లో మొట్టమొదటిసారిగా అక్కడ ఉండే పరిపాలన ఏ రకమైన పరిపాలన, శాంతి లేదు, ఒక రకమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పూర్తిగా అధిగమించడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఇచ్చారు. కానీ అక్కడ మీకు గుర్తించవలసింది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదు. చీఫ్ మినిస్టర్ గారు సెలెక్ట్ చేయబడ్డారు. ఆయన చీఫ్ మినిస్టర్ గా సెలెక్ట్ చేయబడ్డారు. ఎందుకంటే ఆయన వెంకయ్యనాయుడు గారు ఉన్న వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన గోరఖ్పూర్ నుంచి ఆయన మాతో పాటు అఖిల భారత హిందూ మహాసభలో ఉండేవాడు. ఆయన యూపీ అఖిల భారత హిందూ మహాసభ ప్రెసిడెంట్, నేను నేషనల్ జనరల్ సెక్రటరీ. ఆయన ఆయన ఏం చేసేవాడు, ఆయన అందులో పనిచేస్తున్నప్పుడు ఆయన్ని బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చి గోరఖ్పూర్ నుంచి, తద్వారా గోరఖ్పూర్ లో నెగ్గి ఆ తర్వాత అతనికి అనుకోకుండా ఈ ముఖ్యమంత్రి పదవి రావడం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు కూడా నిలబడి, అంటే ఏ ముఖ్యమంత్రి నిలబడినంత నిలబడి అతను చేయగలిగాడు. మొత్తం ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ని, తర్వాత ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ని, ఈ మూడు అంశాలు కూడా ఎప్పుడు చరిత్రగా చెప్పుకోవాలి. యూపీలో 60-70 ఏళ్లగా కొన్ని విలేజెస్ కి ఇంకా అప్పటికి కూడా అక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ పరివాహక ప్రాంతాలు, గంగా నది పరివాహక ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో మీరు అసలు ఎలక్ట్రిసిటీ చూడరు. వాటర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ చూడరు. ఇంకా ఇప్పటికి కూడా అటువంటి ఊళ్ళు ఉన్నాయి, అవి విలేజెస్ ఉన్నాయి. అలాంటిది ఎంతో ఎన్ని మాక్సిమం, నేను ఇప్పుడు అనుకోవడం 80% నుంచి 95% అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను అనుకోవడం మహా అయితే ఒక 5% 10% కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అటువంటి చోట ఎన్నికలు రావడం, కానీ ఇందులో ఏంటంటే దౌర్భాగ్యంగా మనకి వీళ్ళకి ఓటేసేయాలనేది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన అంశాలు వాళ్ళు చేయగలిగారు, వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు అలాగని వాళ్ళకి వీక్నెస్ ఉన్నాయని లేవని నేను అను, వాళ్ళకు కూడా వీక్నెస్ ఉన్నాయి. అగ్రికల్చరల్ ఫార్మ్ లాస్ వాళ్ళు ఇచ్చేయడం, అన్ఎంప్లాయ్మెంట్, అదే కరోనాని హ్యాండిల్ చేసిన విధానం, ఆ కరోనాలో ఎంతో మంది ఆర్థిక వ్యవస్థగా ఆర్థిక తిరోగమనం చెందడం, వాళ్ళ పరువు, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పడిపోవడం, ఇవన్నీ కూడా చుట్టుముట్టేసిన అంశాల్లో ఉన్నాయి. మీకు మీకు అర్బన్ ఓటర్స్ అయితే అసలు పార్టిసిపేట్ చేయలేదు. మీకు 7 ఫేజుల్లో ఎలక్షన్ చూస్తే ఇట్ ఈస్ స్టార్టెడ్ బిట్వీన్ 62.5%
66-67%. మీరు ఏ ఫేస్ పోలింగ్ చూసినా 2017 కి 2022 కి మధ్య డిఫరెన్స్ చూస్తే ఎక్కడ మధ్యగా ఒక 1% 1% తక్కువే కనబడింది, మా ఏదో మేబీ 1% ఎక్కువ కనబడింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ గవర్నెన్స్ మీద వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేయరు. అంటే మార్పు ప్రేరమైన మార్పు ఉంది, ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అంటే ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడుందంటే ఆడవాళ్ళలో కనబడదు. ఆడవాళ్లలో ఓటు కన్సాలిడేట్ అయింది, ఆడవాళ్ళలో ఓటు కన్సాలిడేట్ అయింది, కొన్ని కొన్ని సమూహాల్లో ఓటు కన్సాలిడేటెడ్ అయ్యి అది పార్టీలు వచ్చే విభజన దారితీసింది. అందుకు కారణం మీరు ఎందుకంటే ఈజీగా చెప్పచ్చు ఎందుకంటే అగ్రికల్చరల్ ఫార్ములాస్ మీద ఈ విషయం వాటిని పెట్టడం తీసేయడం తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ దాని మీద సారీ చెప్పడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఆ జాట్ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే కొంతవరకు వాళ్ళు సహకరించారు, కొంతవరకు సానుకూలంగా స్పందించారు, కొంతమంది స్పందించలేదు. మీరు ఇప్పుడు లాస్ట్ ఫేజ్ లో ఆజంగఢ్ చూస్తే ఆజంగఢ్ లో ఉన్న 10 సీట్లు కూడా అది ఎలా రెస్పాండ్ అయింది అనుకుంటున్నాను అనుకుందరూ అనుకుంటే కూడా బీజేపీకి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యింది. సీట్లు సీట్లు వస్తాయి, 10 సీట్లలో మీకు కనీసం 4-5 సీట్లు ఈజీగా బీజేపీకి సీట్లు రావడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటి పరిస్థితి వచ్చింది అంటే అంటే అది ఒక లీడర్షిప్, డైనమిక్ లీడర్షిప్ యోగి ఆదిత్యనాథ్. అంటే ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ లో ఏముంది అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ప్రాబ్లమ్ చేయలేబాడు నేను ఒప్పుకుంటాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలు చాలా టాప్ ప్రయారిటీలో నెంబర్ వన్ గా పెట్టుకున్నది లా అండ్ ఆర్డర్. ఆ లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా తన తెలివితేటలతో తన యొక్క అంటే ఆయన ఆయన చాలా ఆనెస్ట్, ఈజ్ ఆనెస్ట్ పర్సన్, ఈజ్ అ డివోటెడ్ అండ్ ప్యాషనేట్ పర్సన్ యోగి ఆదిత్యనాథ్. బికాస్ ఐ నో హిమ్ పర్సనల్ వెరీ వెల్, నేను ఆయన చాలా నేను చాలా సార్లు కలిశాను, నాకు తెలుసు బాగా. సో మా అతని యొక్క విధానం ఏ రకంగా ఉంటుందంటే ఎప్పుడు ఒకే పద్ధతిగా ఉంటాడు, ఒక మాటను నమ్ముతాడు, విధానాన్ని నమ్ముతాడు, ఆ విధానానికి బట్టి వెళ్తాడు తప్పితే ఎక్కడ ఎవరికి నమ్మకం ఇచ్చేది. ప్లస్ ఎక్కడ మీకు అతని మీద భ్రష్టాచారి అంటే ఈ ఎక్కడైనా ఈ తీసుకున్నారు, డబ్బులు తిన్నారు, ఇవి చేశారు అటువంటి పదాలు కూడా ఆయన డిక్షనరీలో ఉండవు. ఆయన అటువంటి వాటికి దూరం, అటువంటివి ఏమి ఉండవు, జరగని పనులు. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే అటువంటి ఒక రకమైన డైరెక్షన్ ఒక లీడర్షిప్ కి ఇవ్వాల్సిన డైరెక్షన్ ఆయనకి ఇచ్చిన ఇచ్చి ప్రజల ముందు ఆ డైరెక్షన్ మీద పెట్టడం. అందుకే మీరు ఇప్పుడు ఈసారి ఎన్నికల్ని మనం చూస్తే అది మోడీ గారి ఎన్నికల కంటే యోగి ఎన్నికలు అంటే చాలా స్పష్టంగా మంచిది. ఎందుకంటే ఈసారి యోగి మీద ఏపీ ఎన్నికల మీద వెళ్ళింది, వారణాసి ఆ 7-8 సీట్లు అయినా సరే ఎక్కడైనా సరే యోగి మీద వెళ్ళింది, యోగి మీద వెళ్ళింది అని చెప్పి. ఎందుకంటే యోగి చేసింది ఏంటంటే ఆ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని పూర్తిగా అమ్మాయికంతో ఏర్పడి ప్రజల్లో ఒక రకమైన ఆడవాళ్ళకి ఆ విశ్వాసం కలిగి. ఎందుకంటే మునుపట్లో ఆడవాళ్ళు రోడ్డు మీద 40 రాత్రి 8 దాటిన తర్వాత యూపీలో మీరు జనరల్ గా ఆడవాళ్ళు బయటికి తిరగరు రారు, కానీ అలాంటి పరిస్థితి లేదు. నేను తిరిగి నేను చూశాను కనీసం 30-35 జిల్లాల్లో నేను చూశాను ఆడవాళ్ళు స్పష్టంగా చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ కైనా బయటికైనా కూడా ఆడవాళ్ళు వచ్చిస్తున్నారు, అది వచ్చి తీరుతున్నారు. వాళ్ళకి ఎటువంటి మాట లేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఒక రకమైన భయం ఏర్పడింది. ఈ సమాజం భయం కాదు, ఈ సమాజంలో అందరికీ సమానం. సమాజం భయంతో వెళ్ళకూడదు, సమాజం సమానంతో వెళ్ళాలి. ఆడవాళ్ళకి హక్కు అది, మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకి అంతే హక్కు ఉంది. వాళ్ళని గౌరవించడం మన హక్కు, వాళ్ళని గౌరవించడం మన హక్కు. వాళ్ళ గౌరవించారా అగౌరవించారనే తర్వాత పక్కన పెట్టండి, ఆడవాళ్ళు గౌరవించారా అగౌరవించారనే చూసుకోవాల్సిన హక్కు కాదు మనది. ఆడవాళ్ళని గౌరవించామా లేదా అని చూసే హక్కు మనది, అది మనది. ఎందుకంటే ఈ సమాజం మనది, ఈ సభ్య సమాజంలో మనం రోల్ ప్లే చేస్తాం. వాళ్ళకి ఆ హక్కును మనం కల్పించాలి, వాళ్ళని ఆ ఉద్దేశంలోకి బయటికి తీసుకురావాలనే ఒక విధానంతో అది చేయగలిగాడు మొట్టమొదటిసారిగా. అది మొట్టమొదటిసారిగా యోగి చేయగలిగాడు, అది యోగి అది మొట్టమొదటిసారిగా చేయగలిగాడు. ఆ 70 సంవత్సరాల అది యూపీలో అంత పెద్ద యూపీలో అది చేయగలిగాడు అంటే దానికి నిజంగానే ప్రజలు ఏంటంటే కథమ అంశాలన్నింటినీ అన్ఎంప్లాయ్మెంట్ అయినా అవ్వచ్చు, కరోనా విషయం అయినా అవ్వచ్చు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అయినా అవ్వచ్చు, ఎసెన్షియల్ కమోడిటీస్ అయినా అవ్వచ్చు, ప్రైస్ ఫ్యాక్టర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అయినా కూడా కొంతవరకు కూడా అది ఇచ్చారు. అలానే అన్ని జాతుల మధ్య ఇతనికి ఎంత ఉందా అని నేను చెప్పలేదు, ఎందుకంటే అది తగ్గింది, పర్సంటేజ్ తగ్గింది, ఇందులో డౌట్ లేదు. పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇతనికి తగ్గింది, సీట్లు కూడా బాగా తగ్గుతున్నాయి. అయినా సరే సస్టైన్ చేయడం అంటే యూపీకి లేని ప్రాక్టీస్ తీసుకొచ్చాడు. 2 పాయింట్స్, ఒకటి ఏంటంటే యూపీ ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏ పార్టీకి మళ్ళీ ఇవ్వలేదు పట్టం కట్టడం, ఫస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్కి ఆ పట్టం కట్టడం, సెకండ్ టైం కట్టడం, అది కడితే అది చాలా
అది విచిత్రం. అంటే అది స్టాట్యూ ఏ రకంగా ఉంటుంది, అతనికి 200 సీట్లు వస్తాయా 210 సీట్లు వస్తాయా అనేది విధానం వేరు, అదే 250 270 280 రావడం విధానం వేరు. సో అతను ఏ రకంగా అతని యొక్క అతని ఇన్ఫ్లుయెన్స్ నేషనల్ పాలిటిక్స్ మీద ఏ రకంగా ఉంటుంది అనేది ఈ నెంబర్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ నెంబర్స్ ఏ రకంగా ఉన్న దాన్ని బట్టి దానికి మార్గదర్శనం అతనికి మార్గదర్శనమే, దేశానికి ఉపయోగమే, ఆ బీజేపీకి ఉపయోగమే. ఎందుకంటే ఇతనే మెయిన్ లీడర్ గా బీజేపీ వస్తాం చేయడానికి ట్రై చేస్తుంది. ఇతనిలో ఎక్కడైనా ఏదైనా తేడా చేస్తే బీజేపీకి చాలా లాస్. ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా యూపీ రిజల్ట్ సెంట్రల్ లో రిఫ్లెక్ట్ అవుతుందని ఎప్పటి నుంచో వింటూ ఉన్నాయి మాట అండి, ఇప్పుడు మీరు కూడా అంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని భావించొచ్చు అంటారా? తప్పకుండా భావించడం కాదు, మా ఇది జరుగుతూ జరుగుతుంది. అన్ని పొలిటికల్ ఫ్యాక్టర్స్ అన్ని జరుగుతాయి, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఇవి. వీటిని ఏమంటా అంటే కీ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ అంటాం. కీ ఫ్యాక్టర్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్. ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ అనే పేర్లోనే ఉంది, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ డిఫరెంట్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఏముండదు. ఒక ఏ రకంగా ఏంటంటే 80 సీట్లు 2023-24కి మళ్ళీ ఎంపీలు ప్రిపేర్ అవ్వాలి. 72-80 సీట్లు నెలగకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయినది లేదు, కానీ బీహార్ లో కూడా అంత సీన్ లేదు. సో అజాత డెఫినెట్ గా ఇది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏ రకంగా అదే అని మెజారిటీ ఏ రకంగా వస్తుంది, 185-190 వస్తే ఒక విధానంగా ఉంటుంది, 200-230 వస్తే ఒక విధానంగా ఉంటుంది, 230-280 వస్తే ఒక విధానంగా ఉంటుంది, 300 దాటి పైన వస్తే ఒక విధానంగా ఉంటుంది. ఆయన కూడా ఒక లీడర్ గా కన్సిడర్ చేస్తాడు దేశంలో. ఆయనకు కూడా ఒక కన్సిడరబుల్ లీడర్షిప్ ఉందనేది ప్రజలకు వస్తుంది. బీజేపీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, బీజేపీ కూడా ఆయన ఎదురుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్ లైవ్ కాల్ లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి.